హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో వారాహి నవరాత్రులు ముగుస్తున్న సందర్భంగా వారాహి సంబంధించి కొన్ని కలెక్షన్స్ అయితే మీకు మీతో షేర్ చేసుకోబోతానండి ఇవి కొత్త కలెక్షన్స్ అనమాట ఇవైతే యాక్చువల్గా వారాహి నవరాత్రులకి తెప్పించాలి బట్ ఇవన్నీ హ్యాండ్మేడ్ చాలా వరకు సో అందుకోసం స్పెషల్ ఇంట్రెస్ట్తో చేయించావండి ఇవైతే మాత్రం అంటే నార్మల్గా కుంచాల మీద చక్ర నామాలు లేకపోతే లక్ష్మీదేవి అలాంటివి మనం లేసర్ ప్రింట్ కాకుండా చెక్కుతాం నార్మల్గా మన దగ్గర చాలామంది తీసుకునే వాళ్ళు అయితే ఉన్నారు కదా శంకు చక్ర నామాలు మనం వేస్తాము అలాగే లక్ష్మీదేవి కూడా వేస్తాము శంకు చెక్కడం అనమాట మనకి ఇంతవరకు మెటల్ మెడ్ చెక్కేవాళ్ళు కదా పేర్లు చెక్కేవారు కదా సేమ్ అలాగే అది ఎప్పటికీ పోదు అనమాట అలాగే ఇప్పుడు ఏంటంటే వారాహి నవరాత్రుల సందర్భంగా ఏంటంటే మనం వారాహి అమ్మవారి ప్రతిమ అనేది ఇలా ఇలా వేసామన్నమాట చెక్కించాము ఇందులో రెండు సైజెస్ ఉన్నాయి ఒకటి సిక్స్ ఇంచెస్ ఒకటి ఫోర్ ఇంచెస్ సో మన కెపాసిటీ కూడా మన రైస్ కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక పావు కేజీ కేజీ సో ఉంటుంది ఉంటుందన్నమాట పావు కేజీ కన్నా ఎక్కువే పడుతుంది ఒకటి వచ్చేసి కేజీ అప్రాక్సిమేట్లీ పడుతుంది అనమాట సో చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు చెప్తుంది నిహారిక అనుకోవద్దు సో స్పెషల్ ఇంట్రెస్ట్తో చేశాను కదా సో అందుకని ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా వారాహి కలెక్షన్స్ అండి ఫస్ట్ మీరు ఇక్కడ చూపిస్తున్నారు మీకు యాలి యాలి అంటే మనలో చాలామంది తెలిసే ఉంటుంది ఇది ఏంటంటే మనకి సింహం తలతో ఉండి మనకి ముఖ్యంగా ఇలాంటివి ఏమంటారు చైనీస్ అలాంటి వాటిలో చైనీస్ చూస్తే డ్రాగన్ టైప్లో కనిపిస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా ఇది ఏంటంటే సంరక్షణ జీవిగా చెప్తూ ఉంటారు ఈ యాలీ అనేది మనం చూసినట్టయితే పెద్ద పెద్ద దేవాలయాల్లో ధ్వజస్తంభాల దగ్గర చెక్కి ఉంచుతారు అదేంటంటే ఒకలాంటి కాపలాగా ఉంటుంది మంచిని రాణిస్తుంది అన్నట్టుగా సో అందుకోసం ఈ యాలీ పెట్టామన్నమాట ఇక్కడ అది కొత్త కలెక్షన్ అది సో తర్వాత ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మనం ఈ నవరాత్రుల్లో సేల్ చేసిన వారాహి నవరా వారాహి పీఠంతో ఉన్న ఐడల్ ఒకటి అండ్ దాంట్లోనే ఇంకా రెండు ఐడల్స్ అనేవి కొత్తగా వచ్చినాయి అనమాట సో ఈ పెద్ద అడవిలు ఏదైతే చూస్తున్నారో మనకి అమ్మవారిది ఎనిమిది పాయింట్ ఐదు ఇంచుల పెద్దదండి ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు అంటే మీరే చూడండి దగ్గర దగ్గర ఒక అడుగు కన్నా ఒక ఇంచులు తక్కువ అనమాట సో ఈ ఇప్పుడు చూస్తున్న విగ్రహం వచ్చేసి కొత్త విగ్రహం అనమాట మనం పీఠం మీద కూర్చున్న విగ్రహం చాలామంది బుక్ చేసుకున్నారు దాంట్లోనే ఇప్పుడు మకర తోరణం వచ్చింది ఆల్మోస్ట్ ఇది ఐదు ఇంచుల దాకా ఉంటుంది అండి విగ్రహం అనేది చాలా బాగుంటుంది వెయిట్ కూడా ఎక్కువ అంటే దగ్గర దగ్గర మనకి నాలుగు వందల యాభై గ్రాముల దాకా ఉంటుందన్నమాట చాలా బాగుంది అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే క కొత్త కలెక్షన్స్ అనమాట సో అమ్మవారి పెద్ద విగ్రహం అయితే ఏంటి మకర దోరణతో వచ్చిన విగ్రహం అయితే ఏంటి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్స్ సో చిన్న వీడియో అయితే చేసి పెట్టాలనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో కొంచెం మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్తో చేయించాను సో కావాలనుకున్న వాళ్ళు అంటే వారాహి దేవి కొంచెం కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు పైన కనిపిస్తున్న స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసి చాలామంది శ్యామలాదేవి విగ్రహం అయితే అడుగుతున్నారండి చిన్న సైజ్ అయితే లేదు మన దగ్గర 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 ఏడించుల విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ విగ్రహమే సో చాలా బాగుంటుంది చాలామంది శ్యామల నవరాత్రులకు తీసుకున్నారు ఇళ్లల్లోకి ఏంటి గుడిల్లోకి ఏంటి తీసుకున్నారు చిన్నది రావాలండి మన దగ్గర అయితే ఇప్పటిదాకా ఎప్పుడూ స్టాక్లో లేదు సో పెద్దది కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద నేను గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది క్యాటలాగ్ లింక్స్ ఇవ్వడం జరిగింది సో హ్యాపీగా మీరు ప్రైజెస్ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మీరు క్రింద గ్రూప్లో జాయిన్ అయి తెలుసుకోవచ్చు లేకపోతే ఓన్లీ వాట్సాప్ చేసి తెలుసుకోవాలనుకున్న ఓన్లీ వాట్సాప్ చేయండి లేదంటే క్యాటలాగులు చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్యాటలాగ్లో చెక్ చేసుకోవచ్చు సో దట్స్ ఆల్ ఫర్ టుడే గే అప్ విత్ న్యూ వీడియో అండ్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ టుడే